హలెలుయ ప్రైస్ లాడ్ ఎస్లో విజయం అనే ఈటీవీ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను ముందుగా దేవునికి సర్వమహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం గత కొన్ని మాసాలుగా కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా మేము కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది చాలామంది మీ ఫీడ్బ్యాక్ కాల్స్ మీ ప్రార్థన అవసరతలతో మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మన సేవ గురించి కొన్ని అప్డేట్స్ మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మా ప్రోగ్రామ్ కన్నా మీరు ఇదివరకు ఫాలో అయితే ఒక మంచి యవనస్తుల ఏసులో విజయం అనే యవనస్తుల కూడికని మనందరం ఆర్గనైజ్ చేసుకున్నట్టు మీకు తెలుసు క్యాంప్ ఒకటి మేము ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం దయచేసి ప్రార్థన చేయండి మరి అందరికీ అనుకూలమైన మంచి డేట్స్ మేలో సమ్మర్లో ఒక మంచి సమ్మర్ యూత్ క్యాంప్ని మేము ఆర్గనైజ్ చేయాలని ఆశపడుతున్నాం ఒక మంచి వెన్యూ దేవుడు మనకి ఇచ్చాడు ఇట్స్ లైక్ అ హిల్ స్టేషన్ నియర్ విజయవాడ మీ అందరికీ తెలియదు ఇట్ ఈస్ ఎ సస్పెన్స్ అనమాట కాబట్టి స్టేట్యూండ్ మా ప్రోగ్రాంలో మీకు తిరిగి మేము మీకు చెప్తాము పాంప్లెట్స్ కూడా వస్తాయి చక్కగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము దయచేసి యవనస్తులారా ప్రత్యేకంగా దేవునిపేట మిమ్మల్ని కోరుతున్నాను ఎక్కడికి వెళ్ళొద్దు చక్కగా ఆ టూ టు త్రీ డేస్ మాతో కలిసి మీరు ఆనందించి దేవునిలో బలపడాలని మేము ఆశపడుతున్నాం మీ సంఘంలో ఇంకా మీరు వాడబడాలి దేవుని కోసం నక్షత్రాలాగా ప్రకాశించాలని మా ధ్యేయమై ఉన్నది యవనస్తుల పరిచర్యలో ఇప్పటి వరకు దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఈ తొమ్మిది సంవత్సరాలుగా విజయవాడలో బేస్ అయ్యి రకరకాల ప్రాంతాల్లో మేము చేసిన సేవను బట్టి చాలామంది యవనస్తులు మేలు పొందిన విధానం బట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాం మరి దయచేసి ఈ ప్రోగ్రాం కోసం మీ దిన ప్రార్థనల్లో మీరు గుర్తు చేసుకోండి మమ్మల్ని ప్రత్యేకంగా ఇరువురు మన డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ దేవునికి సమర్పించుకుని మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ చేసి తను తన యవన రక్తాన్ని యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఎంతో భయంకరంగా జీవిస్తున్న ఈ యవనస్తుల కోసం మేము ఇరువురం కలిసి చేస్తున్న ఈ సేవని ప్రత్యేకంగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని నేను ఆశపడుతున్నాం ఇది సంఘం కాదండి సంఘాలతో కలిసి పనిచేసే సువార్త ఉద్యమంలాగా మేము ముందుకు కొనసాగుతున్నాం యవనస్తుల పరిచర్యలో ఎన్నో అడ్డంకులు ఎన్నో ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తున్నాం మరి యవనస్తుల్ని ఒక గంట కూర్చుని మాట్లాడాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే చాలా కష్టం కాబట్టి వారిని మేము ముందు టార్గెట్ చేసి దేవుని కోసం మేము సంపాదించాలని ఒకే ఒక జ్యేయంతో ముందు కొనసాగుతున్నాం కాబట్టి వీక్షకులు మీరు పేరెంట్స్గా ఎల్డర్స్గా మీరు గన హృదయాలలో భారం కన దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రోగ్రామ్ కోసం మీరు ముందుకు రావచ్చు యు కెన్ కాలర్స్ యు కెన్ ఎంకరేజర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బూస్ట్ చేయండి ఎందుకంటే మేము సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు నెలకు ఒక లక్ష రూపాయలు కూడా మేము సంపాదించుకోవచ్చు దేవుడు మాకు ఇచ్చిన ఆ డిగ్రీస్ని బట్టి క్వాలిఫికేషన్స్ని బట్టి కానీ దేవుడు మమ్మల్ని పిలుచుకున్న ఆయన పిలుపు మేరకు మేము కొనసాగుతుండగా మీ అందరి ఆదరణ మీ అందరి కోఆపరేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి ఇంకొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక ఇప్పుడు యూత్ ఫర్ జీజస్ డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు మంచి వాక్యంతో మీ ముందుకు రాబోతున్నారు ప్రైజ్ ఈ రీతిగా ప్రతి శనివారం తొమ్మిదిన్నర గంటలకు అలాగే ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు మరి ప్రార్థనా టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిస్తున్న సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు మరి అందరు బాగున్నారా మరి ఇన్ని వారాలు మరి ఇన్ని రోజులు మనం లాక్డౌన్లోనే ఉన్నాం అనేప్పటికీ దేవుడు తన యొక్క కృపచేత మనల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం మరి దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడు ఇది దేవుని యొక్క ఉగ్రత మరి దేవుడు తన బిడ్డల్ని ప్రేమిస్తూ వారి వైపు నడిపించడానికి మరి దేవుడు మరి ఈ పరిస్థితిని అనుమతించాడు అని గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం భక్తులు ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారో మనం చూసాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహోన్నతిడా మహాగనుడ పరిశుద్ధుడా జీవాధిపతిని కొందనాలు కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచుమని ఏ సు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆ గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం భక్తులు ఎలా ప్రార్థన చేశారో భక్తులు ఎలా కన్నీరు కాచారో తన ప్రజలు నశించిపోతున్నప్పుడు ఎలా వారు దేని వైపు చూశారో మనం చూసాము మరి చూస్తుంటే మరి కళ్ళ ముందు చూస్తుంటే అనేక వందల వేల మంది మరి పాజిటివ్ కేసెస్ని మనం చూస్తున్నాం భారతదేశంలో ఇప్పటికీ ఇరవై వేల మంది పాజిటివ్ కరోనా కేసెస్ని మనం చూస్తున్నాం ఇప్పటికీ ఆరు వందల పైచిలకు మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటి విశ్వాసంగా మన బాధ్యత ఏంటి అనే విషయాన్ని గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం అమెరికా దేశం లాంటి పెద్ద అగ్రదేశమే చాలా మల్టీ టాలెంటెడ్ లేతే ఒక హై పవర్ ఉన్న అంత గొప్ప దేశము అగ్రరాజ్యము అని పిలువబడే అమెరికా దేశం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేక మరి కొట్టుమిట్టాడటం లేకపోతే మరి చూస్తున్నాం అనేక దేశాలపై ఆధారపడటం కూడా మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోవటం మనం చూస్తున్నాం అనేక పాతిక లక్షల పైచీలకు కోవిడ్ కేసెస్ని మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఆందోళన మనకి భయము కానీ దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి భక్తులు ఏం చేశారు అనే విషయాల్ని లేఖనాల ఆధారంగా మరి దేవుని వాక్యం ఆధారంగా మనం చూడబోతున్నాం గతంలో ఆమోసు గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం గతంలో ఇరిమియా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం ఈరోజు ప్రాముఖ్యంగా యోవేలు గ్రంథాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను క్రీస్తు పూర్వము ఎనిమిది వందల యాభై అయితే క్రీస్తు పూర్వము తొమ్మిదవ శతాబ్దంలో దేవుడు తన ప్రజల్ని రక్షించడానికి తన ప్రజలను నశించిపోతున్నారు తన ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు తన ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు తన బిడ్డలైన తన సృష్టికర్త చేసిన తన బిడ్డలైన ఆ బిడ్డలు దేవుడికి దూరంగా వెళ్తున్నారని చెప్పి దేవుడు తన ప్రజల్ని హెచ్చరించడం మనం చూస్తున్నాం ఇరిమియా భక్తుని మనం చూసాము ఆమోసు భక్తుని చూసాము యోవేలు భక్తుడు ఏం చేశాడో కూడా ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న మనకు ఒక బాధ్యత ఉంది దేవుని బిడ్డలంగా బాధ్యత కలిగి ఉండాలి గత వారాల్లో మనం ధ్యానం చేశాం అదే రీతిగా యోవేలు భక్తుడు కూడా క్రీస్తు పూర్వము తొమ్మిదవ శతాబ్దములో ఆ ప్రజల్ని ఉద్దేశించి తెలియజేస్తున్న మాటలు మరొకసారి మీకు జ్ఞాపనం చేస్తున్నారు యోవేలు గ్రంథం ఏంటంటే యోవేలు గ్రంథము ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ అబౌట్ ద ఫ్యూచర్ రాబోయే దినాల్లో జరగబోయే యహోవా దినము గురించి లేకపోతే ఆ ప్రభు దినము ఎంత భయంకరంగా ఉండబోతుందో ఆ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో ముందుగానే ఒక హెచ్చరికలాగా తన ప్రజలకు దేవుడు మరి పంపించటం అనుమతించడం మనం చూస్తున్నాం యువవేల భక్తుడు మరి అనేక విధాలుగా ఆ యొక్క ప్రజలకి తెలియజేయటం మనం చూస్తున్నాం యువవేలు భక్తుడు ఆ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడటం మనం చూస్తున్నాం యోవేల గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనంలో చూడండి మత్తులార మేలుకొని కన్నీరు విడువుడి ఎందుకు నాలుగో వచనం చూడండి ఒకటో అధ్యాయము నాలుగో వచనం మిడతలు దండెత్తునవి అంట భక్తులు బైబిల్ పండితులు రాస్తూ వెళ్ళారు ఒక సేనలాగా ఒక పెద్ద సేనా వ్యూహం లేకపోతే సేనా సమూహం వలె వచ్చి మిడతలు దండెత్తడం మనం చూస్తున్నాం ఒక ప్లేగ్ ఒక ఎపిడమిక్ ఒక పాండమిక్ ఆ ప్రాంతంలో జరగటం ఆ దేశంలో జరగటం మనం చూస్తాం ఇలాంటి పరిస్థితుల్లో దేశమంతా అల్లకల్లోలమైపోయింది దేశం అంతా దండెత్తి మిడతలు రావటం మనం చూస్తున్నాం గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి అని మొదలగు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నారు ఇక్కడ యువేలు భక్తుడు ఏమంటున్నాడంటే ప్రజలారా మత్తులారా అంటున్నాడు మత్తులారా మేలుకొని కన్నీరు విడివుడి మనం కూడా ఒకవేళ మరి చాలా మత్తులుగా ఉన్నామేమో బాగా టైం దొరికిందిలే అసలు రెస్ట్ ఉండట్లేదు నాకు పడుకోవడానికి రెస్ట్ టైం ఉండట్లేదు నేను ఉద్యోగంలో చదువుల్లో బిజీ అయిపోయాను నాకు రెస్ట్ లేదు చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాను ఉదయం పదకొండు గంటలు లేస్తున్నాను మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటున్నాను మళ్ళీ రాత్రి పడుకుంటున్నాను ఇరవై నాలుగు గంటల్లో పదిహేను గంటలు నిద్రపోతున్నావు తొమ్మిది గంటలు టైం పాస్ చేస్తున్నావు టైం అయిపోతుంది ఇరవై నాలుగు గంటలు ప్రియా దేవుడి బిడ్డలారా ప్రార్థన చేస్తే మంచిదే చేయని వారి గురించి నేను మాట్లాడుతున్నాను మత్తులారా 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 మేలుకొని కన్నీరు విడివిడి కన్నీరు కాచాల్సిన సమయం ఆసనమైంది దేవుడు వైపు చూడాల్సిన సమయం ఆసనమైంది దేవుడు తప్ప ఈ పరిస్థితుల నుంచి ఎవరూ విడిపించలేరు దేవునికి మనం ప్రార్థన చేస్తే విజ్ఞాపన చేస్తే మొరపెడితే కన్నీరు కారిస్తే దేవుడు కనికరిస్తాడేమో అని యువవేలు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు ఏమన్నాడు చూడండి రోదనము చేయుడి రోదనము చేయాలంట కన్నీరు కాచిన ఒకటి రోదించిన ఒకటి ఆగకుండా కన్నీరు కారుస్తూ తన ప్రజల పట్ల మరి భారం కలిగి ఉండాలి కన్నీరు కాచాలి అంటున్నాడు ఎనిమిదో వచ్చినా చూడండి యోవేలు ఒకటి ఎనిమిదిలో అంటాడు పెనిమిటిపోయిన పోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చము మరి ఆ దినాల్లో లేకపోతే ఈ దినాల్లో కూడా మరి గ్రామాల్లో మనం చూస్తాం పెరిమిడి పోయిన స్త్రీ యవనురాలు చాలా భవిష్యత్తు ఉంటుంది ఎవరి కాలంలోనే భర్త చనిపోతే ఎంతగా అంగలార్స్తుంది ఎంతగా ఆవేదన చెందుతుందో నీవు ఆరెంజ్గా అంగలార్చు ఎందుకంటే మన కళ్ళ ముందే చూస్తున్నాం నేను గతంలో కూడా చెప్పాను కొన్ని వీడియోస్ చూస్తుంటే భయం వేస్తుంది మరి అమెరికా దేశంలో మరి మూడు నాలుగు గదుల్లో శవాల గుట్టలు అలా పడేసి ఉన్నాయి మనిషి నడవటానికి కూడా ప్లేస్ లేదు అలాంటి వీడియోలు చాలా చూస్తున్నాం మనం పరిస్థితి చాలా మరి ఇటలీలో అయితే మరి ప్లేస్ లేక పాతి పెట్టడానికి ప్లేస్ లేక ట్రక్కుల్లో చాలా దూర ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ శవాలు గుట్టలుగా అలా పడేశారంట ఎంత భయంకరమైన పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం తెలంగాణలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ కనీసం ఆ వ్యక్తి కరోనా వైరస్తో చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టడానికి ఎవ్వరూ రావడానికి వీలు లేదు అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు నేను ఒక వీడియో చూశాను ఆ కర్రలతో ఆ శవాన్ని ఎత్తి అలా పడేస్తున్నారు అంతే అక్కడ విలపించడానికి కానీ చివరి ప్రార్థనలు చేయడానికి కానీ కూడా అవకాశం లేదు చివరి చూపు అంటాం కదా చివరి చూపు కూడా అవకాశం లేదు సొంత వారు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఎంత బాధండి ఎంత వేదనం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఘోరమైన దినాల్లో మనం ఉన్నాం ఆ విషయాలు చూసి కంగారుపడి బాధపడి భయపడటం కంటే మనం చేయాల్సింది రోధించాలి ప్రవ్వా మా దేశాన్ని కనికరించు ప్రవ్వా మా కుటుంబాన్ని కనికరించు ప్రభా మా బంధువులను రక్షించిన ఆయన ప్రవ్వా మా విజయవాడ నగరాన్ని రక్షించు ప్రవ్వా మా ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించిన ఆయన మా తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆరు వందల పైచిలికు జిల్లాలు ప్రభా వేల మండలాలు లక్షల గ్రామాల్ని దర్శించండి రక్షించండి నాయన యేసు ప్రభు నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవాలి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీది చాలాసార్లు ఏముకుంటామంటే సేవకులు ప్రార్థన చేస్తారు కదా లేకపోతే పెద్ద పెద్ద విశ్వాసులు సీనియర్ విశ్వాసులు వారు ప్రార్థన చేస్తారులే అది వాళ్ళ పని వాళ్ళ బాధ్యత రక్షణ పొందిన ప్రతి విశ్వాసి బాధ్యత తోటి సహోదరుల నిమిత్తం తోటి నిమిత్తం తన సొంత ప్రజల నిమిత్తం భారంగా కన్నీరు కాచాలి బాధ్యత లేకుండా ఎలా ఉండగలం భారం లేకుండా ఎలా ఉండగలం వేదన లేకుండా ఎలా ఉండగలం యోవేలు అదే తెలియజేస్తున్నాడు మీరు గొంగలి పురుగులు లేకపోతే మిడతలు దండెత్తుని దేవుడు ఈ పరిస్థితిని పంపించాడు ఓ ప్రజలారా కన్నీరు విడవండి ఓ ప్రజలారా రోదనం చేయండి ఓ ప్రజలారా అంగలాచండి ఎందుకో తెలుసా పన్నెండు వచనం చూడండి ద్రాక్ష చెట్లు చెడిపోయేను అంజూరపు చెట్లు వాడిపోయేను నరులకు సంతోషమేమియు ఏమియూ లేకపోయాను నరులకు సంతోషమేమియు ఏమియూ లేకపోయాను ఈ రోజున పరిస్థితులు అక్షరాలు ఇలా లేవా ద్రాక్ష చెట్లు చెడిపోయినాయి అంట అంజూరపు చెట్లు వాడిపోయినాయి అంట నరులకు సంతోషం లేదు ఎవరికి ఉందండి ఈ రోజుల్లో సంతోషం మరి తెలంగాణ సీఎం గతంలో అన్నారు కదా పరిస్థితి ఎలా ఉంటే జొమాటో స్విగ్గీ ద్వారా పిజ్జాలు ఆర్డర్ చేసుకుని తింటే తింటున్నారు చాలామంది పిజ్జాలు తినిపోతే చనిపోతామా కొంతమంది అంటే లోకస్తలు చేసే పనులు అవి పరిస్థితి బాగాలేదురా బాబు చనిపోతున్నారా మన కళ్ళ ముందే శవాలు కనిపిస్తున్నాయి అంటే జొమాటో స్విగ్గీల్లో ఆర్డర్లు చేసి పిజ్జాలు తెప్పించుకొని తింటున్నారండి లోకస్తులు చేసే పని నీకు వాళ్ళకున్న తేడాయండి విశ్వాసలంగా మనం ఏం చేస్తున్నాం మనం కూడా ఫోన్ల ముందు టీవీల ముందు పిల్లలతో ఆడుకోటాలు ఓకే కాదంటా స్పెండ్ చేయాలి ఫ్యామిలీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బ్యాలెన్స్ భారంగా ప్రార్థన చేద్దాం మార్నింగ్ ఒక గంట పెట్టుకోండి మధ్యాహ్నం ఒక గంట కేటాయించండి రాత్రి ఒక గంట కేటాయి లైవ్ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ చూస్తే చూడండి ఒక అరగంట టైం వేస్ట్ చేయొద్దు దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ మీరు వ్యక్తిగతంగా కన్నీరు కాచండి మీ మీ గృహాల్లో వ్యక్తిగతంగా దేవుని పాదాలు పట్టుకోండి టైం వేస్ట్ చేయద్దు అపవాదైన సాతాను గజ్జించు సింహం వలె ఎవరిని మింగుదాన్ని వెదుకుచూ తిరుగుచున్నాడు కనుక ఈ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే నరులకు సంతోషం ఏమీయూ లేదు యోవేలు భక్తుడు తెలియజేస్తున్నాడు పదమూడవ అధ్యాయం ఒకటవ అధ్యాయం పదమూడవచనంలో యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలాచ్చుడి గోనె పట్ట అంటే దుఃఖానికి సాదృశ్యం బాధకు వేదనకు సాదృశ్యం యోగు కూడా గోని పట్ట కట్టుకొని అంగలాచ్చటం మనం చూస్తాం బూడిదలో కూర్చొని మరి పాత్ర నిబంధనలు అనేక సందర్భాలు మనం చూడగలం గోని పట్ట కట్టుకొని మరి దుఃఖంతో అంగలాచండి అంటున్నాడు గోని పట్ట అంటే దుఃఖానికి సాదృశ్యం మనం కూడా దుఃఖంతో కన్నీరుతో వేదనతో మనం చేయాలి ప్రవ్వా మా దేశాన్ని కరికరించిన ఆయన మా ప్రపంచ దేశాన్ని కనికరించు సుమారు మూడు వందల పై చిలుకు దిశ దేశాలు నూట తొంభై ఆరు రికగ్నైజ్డ్ కంట్రీస్ లేకపోతే అన్ రికగ్నైజ్డ్ కంట్రీస్ ప్రతి దేశాన్ని ప్రతి ఐలాండ్ని ప్రతి మారుమూల ప్రాంతాన్ని ప్రతి తండాన్ని రక్షించునయన ప్రవ్వాన్ని సత్య సువార్త వారికి అందాలి మనకేమో టీవీ ఛానల్స్ టీవీలు లైవ్లు హోరెత్తిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే సువార్తే లేదు కొన్ని ప్రాంతాల్లో వాక్యమే లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో లైవ్ ప్రోగ్రామ్స్ లేవు చర్చెస్ లేవు అసలు మనకి తెలియదు బావిలో ఉన్న కప్ప ఇదే లోకం అనుకుంటుందంట మనం కూడా తొంభై శాతం మంది అలాగే ఉన్నారు ఇదే లోకం అనుకుంటున్నాం చాలామందికి ఇంకా సువార్త వాళ్ళ పరిస్థితి ఏంటి మనం వెళ్ళలేము వెళ్ళడానికి సాహసం చేయలేము అక్కడ టీవీ ఛానల్స్ అక్కడ వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడరు ఇలాంటి సేవకులు చాలామంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు కానీ కనీసం మనం ఒకటి చేయగలం ప్రార్థన చేయగలం కనీసం మనం కన్నీరు కాచగలం కనీసం మనం మొరపెట్టగలం గోజాడగలం గోని పట్టు కట్టుకోండి అంటున్నాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా యోవేలు భక్తుడు అదే అంటున్నాడు పదమూడో వచనంలో ఒకటి పదమూడులో గోని పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి మనం చేయాల్సింది ఒకటి ప్రార్థన చేద్దాం పద్నాలుగో వచనంలో ఉంది ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి ప్రత్యేకంగా సాధ్యమైతే ఉండండి నా వరకు నేను మరి ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాను మీరు కూడా చాలామంది ఉంటున్నారు ఉపవాసం ఉంటున్నారు ఉపవాసం పట్టుదలతో అన్నీ పక్కన పెట్టి పట్టుదలతో కాన్సన్ట్రేటెడ్గా దేవుని వైపు చూడటం దేవుని పాదాలు పట్టుకోవటం ప్రజల రక్షణ అర్థమై ప్రజల స్వస్థత కొరకు హీలింగ్ కొరకు కోవిడ్ నైన్టీన్ నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయాలంటే ఎంత ఉందండి కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఉపవాస దినాన్ని ప్రకటించాలి నేను అదే చేస్తున్నాను మన యవనస్తులందరికీ మరి వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు చైన్ ప్రేయర్స్ నిర్విరామంగా సాధ్యమైనంత వరకు ఒక పూట ఉపవాసం ఉండి ప్రాంతంలో గడపటం ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది యువవీలు అదే తెలియజేస్తున్నాడు ప్రజలందరికీ మరి దండెత్తినప్పుడు ఆ మిడతలు దండెత్తినప్పుడు దేవుడు ఆ ఆ పరిస్థితిని అనుమతించినప్పుడు యాజుక్లారా గోని పట్టు కట్టుకోండి ఉపవాస దినాన్ని ప్రకటించండి వ్రతదినము ప్రతిష్ఠించండి ఏర్పాటు చేయండి అంటున్నాడు ఎందుకంటున్నాడు తెలుసా ఒక మాట రాయబడి ఉంది పదహారు వచనంలో మన ఆహారము నాశనం అయ్యేను పద్దెనిమిదో వచనంలో మేత లేక పశువులు మూలుగుచున్నవే పశువులు కూడా మూలుగుతున్నాయంట మరి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మరి గోశాలలో గోవులు ఆహారం లేక అలమటిస్తున్నాయంట టీవీ నైన్లో చూపించాడు అనేక పరిస్థితులు మనం చూస్తున్నాం పశువులకు కూడా మేత లేక ఆహారం లేక మూలుగుచ్చున్నవి ఈ రోజున అక్షరాల బైబిల్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ దినాన భక్తులు ఎలా ఎదుర్కొన్నారో మనం చూస్తున్నాం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను ఎవ్వరికి కాదు దేవునికి మనం మొరపెట్టాలి ఏ వ్యక్తులు కూడా వ్యక్తుల చేతుల్లో లేదు పెద్ద అగ్రరాజ్యం హెడ్ బాస్ అమెరికా దేశ అధ్యక్షుడే తట్టుకోలేక ఏం చేయాలో పాలుపోవట్లేదే వ్యాక్సిన్ లేదు ఏమీ లేదు ఇప్పట్లో అయ్యే పరిస్థితులు కానే కావే అసలు ఎలా స్టార్ట్ అయ్యిందో కూడా తెలియట్లేదు ఇంత టెక్నాలజీ ఇంత శాస్త్రవేత్తలు ఇంత గొప్ప గొప్ప వారు ఉన్నారు అని చెప్పుకొని మన దేశము ప్రపంచ దేశాల్లో కూడా ఎవరు ఏం చేయలేకపోతున్నారు వారు తప్పు అని నేను అనట్లేదు ఎవ్వరూ ఏం చేయలేరు ఈ సమయంలో దేవుడు తప్ప అందుకే అంటున్నాడు యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఏ సంఘమైనా ఏ డినామినేషన్ అయినా ఏ వ్యక్తి అయినా ఎక్కడ ఉన్నా ఎవరైనప్పటికీ ఒకటి చేద్దాం అందరం కలిసి సార్వత్రిక సంఘంగా అన్ని సంఘాలుగా లేకపోతే అందరు విశ్వాసులు అందరం కలిసి ఏక భావముతో ఏక మనస్సుతో దేవుని పాదాలు పట్టుకుందాం యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను ఎలా బొరపెట్టాలి రెండవ అధ్యాయం అంతా తెలియజేస్తాడు దినం ఆ పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయో దేవుని రాకడత్తి సమీపంలో ఉంది ఆయన వస్తున్నప్పుడు ఆయన రాబోతున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఎంత భయంకరంగా ఉండబోతాయో తెలియజేస్తూ అంటాడు రెండవ అధ్యాయంలో పన్నెండవచలో అంటాడు ఇప్పుడైనను మీరు ఉపవాసం అండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా ఎందుకు రండి ఇప్పుడైనను అట్లీస్ట్ నా ఇప్పుడు జరిగిందేదో జరిగింది ఇప్పుడు వరకు ఇష్టం వచ్చినట్టు మనం ఎంజాయ్ చేస్తాం లైఫ్ అంతా లైఫ్ అంతా టైం పాస్ చేస్తాం అసలు ఇంత ప్రేయర్స్లో స్పెండ్ చేసింది ఎప్పుడండి నాకు తెలిసి ప్రార్థించే వారి గురించి నేను అసలు ప్రార్థనలో గడపని వారి గురించి అసలు దేవుని సందలో గడపని వారి గురించి ఫ్యామిలీ ప్రేయర్ లేని వారి గురించి వ్యక్తిగత ప్రార్థన పట్టుమని అరగంట చేయని వారి గురించి మాట్లాడుతున్నాను ఇంత ప్రేయర్లో ఎప్పుడు స్పెండ్ చేసినాం మనం అసలు ఈ టైం నాకు తెలిసి లైఫ్లో మళ్ళీ వస్తుందో రాదో దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు ఎంత చాలామంది అంటున్నారు ప్రార్థనలు గడుపుతున్నామండి కుటుంబంగా ప్రార్థన చేస్తున్నామండి అండి ఓహో దేవునికి స్తోత్రం వందనాలు దేవుడు ఇప్పుడైనా ఎలాంటి అవకాశం ఇచ్చాడు మామూలుగా బిజీ బిజీ అని చెప్తాం కదా దేవుడు కూడా బిజీ అని చెప్తాం కానీ దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడంటే ఇప్పుడైనాను మీరు ఉపవాసం అండి కన్నీరు విడచ్చు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుకు రండి దేవుడు ఎంత ప్రేమగలన దేవుడు అండి ఎంత టైం ఇస్తున్నాడు మనకి మన ప్రజల నిమిత్తం మనం భారంగా ప్రార్థన చేద్దాం ఇప్పుడైనా మనం ఉపవాసం ఉందాం దుఃఖిద్దాం మన ప్రజలు మరి భారతదేశంలో ఉన్న నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా వీళ్ళందరూ దేనివైపు రావాలి దేని వైపు తిరగాలి వారి పక్షంగా మనో విజ్ఞాపన చేద్దాం ప్రవ్వా వారి హృదయాలు మార్చున్నాయన ప్రవ్వా వారితో మాట్లాడు ప్రవ్వా వారు నిజ దేవుని తెలుసుకునేలాగా సహాయం చేయండి నీ స్వార్తను అంగీకరించేలాగా సహాయం చేయండి వారి మనోనేత్రాలు మీరు తెరవండి కఠిన రాతి బండ హృదయాల్ని మార్చగల సమర్థుడు మన దేవుడు తాగుబోతులు వేష్యలు వ్యభిచారులు విగ్రహారాధికులు మారిన సందర్భాలు సాక్ష్యాలు ఎన్ని లేవండి లక్షలున్నాయి లక్షలున్నాయి దేవుడు చేసిన కార్యాలు కదా అవి స్వస్థతల గురించినే మాట్లాడట్లా ఆత్మీయ రక్షణ గురించి మాట్లాడుతున్నాను ఎంతమందిని దేవుడు రక్షించుకున్నాడు అదే దేవుడు మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో రక్షణ కార్యాన్ని జరించగల జరిగించగల సమర్థుడు మనం చేయాల్సిన పని ఏంటంటే చూడండి రెండవ అధ్యాయంలో వేలు రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యములు గలవాడు ఆయన శాంతమూర్తి ఆయన అత్యంత కృపగలవాడు చాలాసార్లు దేవుడు అంటే ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు అంటే ఒక బోతంలాగా మనకు అనిపిస్తుంది ఏంటి దేవుడేంటి ఇలా చంపేస్తున్నాడు ఏంటి దేవుడేంటి ఇన్ని శవాలేంటి ఏంటి దేవుడు ప్రేమ కలవాడైతే ఇంతమందిని చనిపోవటం ఏంటి దేవుడు తప్పించవచ్చు కదా దేవుని మరో కోణంలో చూస్తే ఆయన కరుణావాత్స్యములు గలవాడు ఆయన శాంతమూర్తి ఆయన అత్యంత కృపగలవాడు మనం ఏంటంటే దేవునికంటే ఎక్కువగా మనం తెలుసు అనుకుంటున్నాం కొంచెంసార్లు దేవునికి తెలియదా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అసలు వాళ్ళు చేసింది ఎవరో వాళ్ళ వారిని చేసిన దేవుడే కదా మనకంటే ఎక్కువ బాధ దేవునికి ఉంటుంది ముందు అయ్యో నా వ్యక్తి నేను చేసిన వ్యక్తి చనిపోయాడు నేను చేసిన వ్యక్తి నన్ను తెలుసుకోకుండా చనిపోయాడు పాపంతో నరకానికి వెళ్తాడు మనకంటే ఫస్ట్ ఎక్కువగా బాధపడేది దేవుడే మనమేంటి ఊరికే ఒక ఐదు నిమిషాలు అయ్యో న్యూస్ చూసేటప్పుడు ఆ హడావుడి హంగామా చూసేటప్పుడు ఆ సెన్సేషన్ న్యూస్ చూసేటప్పుడు అయ్యో అంటాం అంతే ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తాం అయితే అంతకంటే ఏం చేయం దేవుడు అలా కాదు ఆయన బాధపడే దేవుడు ఆయన కృపగలిగిన దేవుడు వీరు మరి వీరికి టైం ఇచ్చాను వీరు వినలేదు వీరు నశించిపోతున్నారు కనీసం మిగిలిన అనేక మంది ఇప్పటికైనా వారు దేవుని తెలుసుకోవాలని ఆయన అత్యంత కృపగలవాడు మామూలు కృప కాదు డబుల్ యాడ్జెక్టివ్ కృప ప్లస్ కృప అత్యంత కృప అంత మాత్రమే కాదు కరుణా వాత్సల్యములు అంత మాత్రమే కాదు శాంతమూర్తి శాంతమూర్తి ఆ దేవుడు ఏం చేస్తాడు చూడండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాతపడను గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం చేయాల్సింది మన వస్త్రాలు కాదు మన హృదయాల్ని చింపుకొని ఆయన వైపు మనం తిరగాలి పశ్చాత్తాపంతో ప్రవ్వా ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తామో తాను చేయనుద్దేశించిన కీడును చేయక మాని అంటున్నాడు దేవుడు కూడా ఒకవేళ ఆయన ప్లాన్ని ఆయన ప్లాన్ని ఆపేస్తాడేమో లేకపోతే ఆయన ప్లాన్ని మరి ఇన్కంప్లీట్గా ఆపి పశ్చాత్తాపడతాడేమో ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమగల్ని దేవుడండి నోవ దినాల్లో జరిగిన తర్వాత ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పి దేవుడు భూమిని సర్వనాశనం చేయనని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు ఏంటంటే చిన్న 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 తెగులు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అంతేగాని ఆయన అత్యంత కృపగలవాడు ఆయన శాంతమూర్తి ఆయన దయా దయగలవాడు ఆయన తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక మాది మనం చేయాల్సిన పని ఏంటంటే మరి రెండవ దినవ ప్రాంతంలో ఏడవ అధ్యాయము పద్నాలుగవ శనంలో నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నా వైపు తిరిగినలా వారి పాపంలో ఒప్పుకునేలా వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను మనం చేయాల్సిన పని ఏంటంటే తగ్గించుకోవాలి దేని పాదాలు పట్టుకోవాలి దేని వైపు చూడాలి ప్రార్థన చేయాలి ఆయన కృపగల్లవాడు మన దేశాన్ని మన ప్రజల పాపాలను క్షమించే దేవుడు మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో కూడా అదే జ్ఞాపకం చేసుకున్నాం కదా మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును రాజులందరి కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపన చేయాలని నేను మిమ్మల్ని హెచ్చరించుతున్నాను ఐ వాన్ యూ ఇదేనా మనం ప్రార్థన చేయాల్సింది మా మా డాడీ మా మమ్మీ మా పిల్లలు మా అత్తయ్య మా మావయ్య మా మేనమామ ఇవన్నీ ప్రార్థన చేయండి అదంతా పక్కన పెట్టండి ముందు ముందు ప్రార్థన చేయాల్సింది మనుషులందరి కొరకు అధికారులందరి కొరకు రాజులందరి కొరకు సమస్త ప్రజల కొరకు పేరు పేరు పేరున బుక్ తీసుకోండి పెన్ తీసుకోండి పేరు నోట్ చేసుకొని ప్రార్థన చేయండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆంధ్ర మొదలుకొని జమ్మూ కాశ్మీర్ వరకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు నోట్ చేసుకోండి రాయండి ప్రార్థన చేయండి ఇప్పుడు మీరు ఉపవాసం అనండి దేవుడు తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక మాని ఆయన పశ్చాత్తాపంతో ఆయన వైపు చూసినప్పుడు ఆయన క్షమించే దేవుడు కనుక మీ వస్త్రములు కాదు మీ హృదయాల్ని చెప్పుకొని ఆయన తట్టు తిరగండి ప్రజలు వైపు తిరగాలి ప్రజలు దేవుని ఎందుకు రావాలి ప్రజలు దేవుని తెలుసుకోవాలి అందుకే అంటాడు పద్నాలుగు వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయడి ఎప్పుడైతే ఇలా ఉపవాసం ఉంటారో కన్నీరు కారుస్తారో దేవుని పాదాలు పట్టుకుంటారో వారి పక్షంగా విజ్ఞాపన చేస్తారో మొరపెడతారో దేని వైపు తిరుగుతారో దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో యోవేలు అప్పుడు యహోవా తన దేశమును బట్టి పోని తన జనుల ఎడలా జాలి చేసుకొని ఎంత గొప్ప దేవుడు చూడండి దేవుని ఉగ్రతే మనం చూస్తున్నాం ఆయన కృపగలినవాడు అంత మాత్రమే కాదు ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ప్రార్థన చేస్తామో కన్నీరు కాస్తామో ఆయన పాదాలు పట్టుకుంటామో ఆయన ఆయన రోషాన్ని పక్కన పెట్టి ఆయన తన దేశాన్ని బట్టి ఆయన తన జనుల ఎడలా జాలి చేసుకుంటాడంట తన జనులెడలా జాలి చూపిస్తాడంట ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది ప్రార్థన ప్రజలను రక్షిస్తుంది ప్రార్థన ప్రజల పట్ల జాలి చూపించేలాగా చేస్తుంది మరి ఇస్రాయేళ్లు గతంలో కూడా అదే చేశారు కదా వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరిందంట దేవుడు వారిని చూచాను దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను మన ప్రజల్ని దేవుడు చూడాలంటే మన ప్రజల్ని దేవుడు లక్ష్యం ఉంచాలంటే నీ ప్రార్థన దేవుని యొక్కకు చేరాలి నీ విజ్ఞాపన దేవుని ఎద్దుకు చేరాలి నీ కన్నీరు దేవుని ఎద్దుకు చేరాలి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలియజేస్తూ యోవేలు భక్తుని ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు తన ప్రజలు మెడతలు దండెత్తినప్పుడు తన ప్రజలు దేవుని వైపు చూడాలని ఆశపడ్డాడు యాజకులు గోని కట్టుకోవాలన్నాడు ఉపవాసం ఉండాలన్నాడు పశువులకి మేత లేదంటున్నాడు రోదనం చేయమంటున్నాడు కన్నీరు కార్చమంటున్నాడు అంగలార్చమంటున్నాడు కనుక మనం అంగళార్దాం నీరు కార్దాం దేవుడు మన దేశాన్ని ప్రపంచ దేశాన్ని స్వస్థపరిచి రక్షించగల సమర్థుడు మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోనతుడ మహాగణ పరిశుద్ధ జీవాధిపతిని కొందరాలయన ప్రభా యోవేని భక్తుడు తెలియజేసినట్లు కన్నీరు కార్చే అనుభవం మాకు దయచేయండి ఆయన రోధించే అనుభవం మాకు దయచేయండి ఆయన అంగలార్చే అనుభవం మాకు దయచేయండి మా ప్రజలు నశించిపోతున్నారు నాయన మా ప్రజల్ని నేను తెలుసుకోకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు ప్రభావ దయతో కరికరించమని ప్రార్థన చేస్తున్నాం మా దేశాన్ని రక్షించండి నాయన మా దేశ ప్రజల్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలపై ఆత్మను కోమరించమని ప్రార్థన చేస్తున్నాం ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రధానమంత్రిని ఎమ్మెల్యేలు ఎంపీల్ని ప్రభావ ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం అధికారులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం కష్టపడుతున్న శానిటరీ డాక్టర్స్ అలా మెడికల్ స్టాఫ్ పోలీస్ మీడియా వారిని మీ చెలు అప్పగిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మా దేశాన్ని మీరు స్వస్థ స్వస్థపరచమని యోవేలు వల్లే కన్నీరు కారుస్తే ఉపవాసం అంటే నాయన మీరు గొప్ప కార్యాలు చేసి జాలిపడే పడే దేవుడు అని మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తూ అట్టి అనుభవం మాకు దయచేయమని ఏ సునామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్